ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. చిన్నపిల్లలను చూడండి, మమ్మీకి దూరంగా ఆడుకుంటూ ఉంటారు, డాడీకి దూరంగా ఆడుకుంటూ ఉంటారు. ఒరే ఎక్కడున్నావు అని అంటే పలకనే పలకరు. రారా టైం అయింది భోంచేయి వచ్చి అంటే రానే రారు. తల్లి ఎంత పిలిచినా రారు, తండ్రి ఎంత పిలిచినా రారు. ఈ లోపల పక్కింటి కుక్క చైన్ తెంపుకొని గబగబా బయటకు వచ్చింది. గబగబా బయటకు వస్తే మన పిల్లోడు ఏం చేస్తాడు? మమ్మీ ఎన్నిసార్లు రమ్మన్నా రాలా, డాడీ ఎన్నిసార్లు రమ్మన్నా రాలా, ఆ కుక్క బౌ అంటూ ఒక్కసారి లేచేసరికి మనవాడు వచ్చి ఒక్కే ఒక్క జంపింగ్తో వచ్చి ఒళ్ళో పడ్డాడు. ఇప్పుడు ఆ కుక్క ఏం చేసింది? ఈ పిల్లవాడిని తల్లి ఒడికి చేర్చింది. సహోదరులు సహోదరులు, కొన్ని కుక్కలు నిన్ను దేవుని ఒడిలోనికి చేరుస్తాయి, దేవుని సన్నిధిలోనికి చేరుస్తాయి. కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొంతమంది శత్రువులు నిన్ను నిందించేవాళ్ళు, నిన్ను బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు, నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేస్తే వీళ్ళందరూ కూడా నిన్ను దేవునికి దగ్గరగా చేరుస్తారు. ఎప్పుడు? నీ మనసు మంచిదైనప్పుడు. అందుకే చెప్తున్నా ఈరోజు, నీ జీవితంలో ఉన్న కష్టాలను, నష్టాలను, ఇరుకు ఇబ్బందులను, వ్యాధి బాధలను, అవమానాలను, నిందలను నిందించే వారిని బట్టి దిగులు పడ్డం కంటే, దుఃఖపడ్డం కంటే, ఇవన్నీ కూడా నన్ను నా దేవునికి దగ్గరగా చేరుస్తున్నాయి అనేటటువంటి సత్యాన్ని గ్రహించి, అందుకే చక్కని మాట, శోధనలు సహించువాడు ధన్యుడు, దరిద్రుడు కాదు, ధన్యుడు. శోధనలున్నాయా, శ్రమలున్నాయా, వాటిని సహిస్తున్నావా, భరిస్తున్నావా, అయితే నువ్వు ధన్యుడవు. ఆ శోధనల ద్వారా, ఆ శ్రమల ద్వారా, ఆ కష్టాల ద్వారా నీకు సహనం అంటే ఏంటో తెలుస్తుంది, దీర్ఘశాంతం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ నిందించేవాళ్ళు, ఆ బాధించేవాళ్ళు, ఆ వేధించేవాళ్ళు ఆ విధంగా వేధిస్తూ, బాధిస్తూ, శోధిస్తూ ఉంటే ఆ కోపాన్ని, ఆవేశాన్ని నువ్వు బయట ప్రదర్శించకుండా తగ్గించుకోగలిగితే ఎంత బాగుంటుంది. తత్ఫలితంగా నీలో ఉన్నటువంటి సహనం ఏమిటో, దీర్ఘశాంతం ఏమిటో బయటకు వస్తుంది. నీకు ఓపిక ఉందో లేదో తెలియాలంటే, నీకు సహనం ఉందో లేదో తెలియాలంటే, నీకు దీర్ఘశాంతం ఉందో లేదో తెలియాలంటే ఎలా తెలుస్తుంది? నీకు కోపాన్ని పుట్టించే వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి ముందే తెలుస్తుంది. కోపం పుట్టించేవాళ్ళు, రోషం పుట్టించేవాళ్ళు నీ ముందు లేకపోతే నీ సహనం బయటికి రానే రాదు. ఈరోజు ఒక నూతన పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఏమిటా నూతన పాఠం అంటే, మన జీవితంలో మనం ఆత్మీయంగా చురుగ్గా ఉండాలంటే, ఆత్మీయంగా బలంగా ఉండాలంటే, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే, యస్, మన జీవితంలో ఏదో ఒక తిమింగలము ఉండాల్సిందే. భక్తుడైన పౌలు అంటాడు, దేవుడు నాకు చాలా కృపను అనుగ్రహించాడు, ఆ కృప ద్వారా ఎన్నో కృపా వరాలు అనుగ్రహించాడు, నాకు ఆయన ఇచ్చిన వరాలను బట్టి ఎక్కడ నేను హెచ్చించబడతానో, ఎక్కడ నేను గర్విస్తానో అని చెప్పి దేవుడు నా శరీరంలో ఏం చేశాడు? ఒక ముళ్ళు పెట్టాడంట. ఏం పెట్టాడు? ఓ ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు తొలగిపోవాలని, ఆ బాధ తొలగిపోవాలని, ఆ వేదన తొలగిపోవాలని, ఆ గాయము తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవుడు తొలగించాడా? ఆ ముళ్ళు తొలగించలా. ఏం చేశాడు? నా కృప నీకు చాలు. ఆ ముళ్ళు ఉంటుంది, దాన్ని నువ్వు భరించాల్సిందే. ఎందుకు ఆ ముళ్ళు? నువ్వు అధికముగా హెచ్చించబడకుండా, గర్వించకుండా, ఎప్పటికప్పుడు నా మీద ఆధారపడడానికి, ఎప్పటికప్పుడు నా వైపుకు తిరగడానికి, ఎప్పటికప్పుడు నేనే నీకు దిక్కు అనే సత్యాన్ని గ్రహించటానికి, నేను లేకుండా నువ్వు బ్రతకలేవు అని నువ్వు గమనించటానికి ఆ ముళ్ళు నీకు పెట్టాను. ఉండని. ఏ సహోదరులు సహోదరులు, నీ జీవితంలో ఏదైనా ముళ్ళుందా? చాలామంది అంటారు ఆ ముళ్ళు పౌలు జీవితంలో అనారోగ్యము, బహుశా తీరని తీవ్రమైన అనారోగ్యము తన ఆ శరీరంలో దేవుడు పెట్టాడేమో. మరి కొంతమంది అంటారు ఆ పౌలు యొక్క కళ్ళకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంది, కళ్ళు బలహీనంగా ఉండేవి, ఆ కళ్ళ బలహీనత వల్ల తను చాలా సఫర్ అయ్యేవాడు, అది ఎందుకు దేవుడు పెట్టాడంటే తాను అధికముగా హెచ్చించబడకుండా ఉండు నిమిత్తం. భర్త ముళ్ళు అయినప్పుడు, భార్య ముళ్ళు అయినప్పుడు ఆ ముళ్ళు తొలగించబడదు. అప్పుడు దేవుడు అంటాడు, నా కృప చాలు.
ఈ పరిస్థితి గుండా కూడా నీకు నేను విశ్వాసాన్ని ఇస్తాను, నా మీద ఆధారపడే విధంగా చేస్తాను, చురుకుగా బలముగా రోషముగా నా కొరకు జీవించే విధముగా ప్రార్థనాపరుడిగా వాక్యాన్ని ప్రేమించి వాక్యం మీద ఆధారపడే వ్యక్తిగా నిన్ను నేను చేసుకుంటాను. ఈ ముళ్ళు ఉంటుంది, కొన్నిసార్లు బిడ్డలే ముళ్ళు కావచ్చు, మాట వినరు, తిరగబడతారు. కొన్నిసార్లు పేరెంట్సే ముళ్ళు కావచ్చు, నిన్ను అర్థం చేసుకోరు, నీ విశ్వాసాన్ని అర్థం చేసుకోరు, నీ భక్తిని అర్థం చేసుకోరు, అపార్థం చేసుకుంటారు. నువ్వు బైబుల్ చదువుతున్నావని, ప్రార్థన చేస్తున్నావని, నువ్వేదో చేయకూడదు ఏదో చేసేస్తున్నావని పేరెంట్సే అనుకుని వాళ్ళు ముళ్ళుగా తయారవుతారు. ఈరోజు ఏదేమైనప్పటికీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, నీ జీవితంలో ఏదైనా ముళ్ళు దేవుడు అనుమతించినట్లయితే అది నీ క్షేమము కొరకే, నీ ఆత్మీయ బలము కొరకే. ఆ ముళ్ళును చూసి అడవడం కంటే, ఆ ముళ్ళును చూసి బాధపడడం కంటే, ఆ ముళ్ళును చూసి నిరుత్సాహపడడం కంటే, ఆ ముళ్ళుని ఆధారం చేసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా పదును పెట్టుకుంటే ఎంత బాగుంటుంది, నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరుచుకుంటే ఎంత బాగుంటుంది. ఆ ముళ్ళును ఆధారం చేసుకొని దేవుడు ఎంత శక్తి గలవాడో, ఎంత కృపగలవాడో రుచి చూస్తే ఎంత బాగుంటుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, కొన్నిసార్లు మీరు మా జీవితంలో ఏదో ఒక తిమింగిలాన్ని అనుమతిస్తున్నారు. ఆ తిమింగిలమును బట్టయినా మేము నీకు దగ్గరగా జీవించటానికి, ఆధ్యాత్మిక జీవితంలో చురుగ్గాను, ఉత్సాహంగాను, ఉజ్జీవంగాను, నీవు ఆశించినట్టుగాను జీవించటానికి కొన్నిసార్లు కష్టమో నష్టమో ఇరుకు ఇబ్బంది వ్యాధి బాధ ఏదో ఒక తిమింగిలము నాయన మా జీవితంలో అనుమతించబడుతుంది. అది గ్రహించిన మేము ఇది మమ్మలను దేవునికి మరింత దగ్గరగా చేర్చటానికే మా జీవితంలో ప్రవేశించింది, అనుమతించబడిందని సత్యము గ్రహించి నీకు దూరం కాకుండా మరింత దగ్గరగా నీకు చేరే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.